భారతాన్ని పంచమ వేదంగా ధర్మశాస్త్రంగా నీతి శాస్త్రంగా చెప్తాం యది హస్తి తదన్యత్ర ఎన్నే హస్తిన త్వచిత్ అని ఒక ఆర్యోక్తి మహాభారతంలో ఉన్న విషయాలు ఈ విశాల ప్రపంచంలో ఎక్కడైనా ఉన్నాయి ఇందులో లేనివి మరెక్కడా లేవు అని దీని అర్థం విదుర నీతులుగా ప్రసిద్ధి చెందిన పద్యాలలో ఒకటైన తిక్కన రాసినటువంటి ఈ పద్యాన్ని వినండి తనువున విరిగిన ఎలుగుల ననునబుచ్చంగవచ్చు నతి నిష్ఠురతన్ మనమున నాటిన మాటలు విను మిన్నియుపాయములును వెడలినయది పా విదురుని మాటలతో నోట మాటరాక రాక నిశ్చేష్టుడైన ధృతరాష్ట్రుడు నిద్ర లేకపోవడం వల్ల అలసటతో ఆలోచనలతో సతమతమవుతూ విధుర ఇప్పటి వరకు నీ మాటలతో నా మనస్తాపం కొంత తగ్గింది నాకు కార్యం సాధించే నీతిని సాధించలేని అవినీతిని చెప్పమని కోరగా అప్పుడు విధురుడు మంచి మాటలు చెబుతూ ఎదుటివానికి ప్రియం కలిగించేలా మాట్లాడలేకపోతే ఊరకే ఉండడం మంచిదని మాటలతో చెడిన కార్యం సిద్ధించదని గొడ్డలితో నరికిన చెట్టు కూడా చిగురుస్తుంది శరీరానికి అయిన గాయాలను మాన్పవచ్చు కానీ మనసును బాధిస్తే దానిని ఎన్ని చేసినా మాన్పలేమని చెప్పిన సందర్భంలోనిదే ఈ పద్యము తనువున విరిగిన ఎలుగుల ననువున బుచ్చంగవచ్చున నిష్ఠురతన్ మనమున నాటిన మాటలు విను మిన్నియుపాయములును వెడలు నె తనువున శరీరంలో విరిగిన విరిగినటువంటి గుచ్చుకున్నటువంటి ఎలుగుల బాణాలను ముళ్ళను అనువుగా సరి అయిన విధంగా బుచ్చంగవచ్చు తీయవచ్చు తొలగించవచ్చు మాన్పవచ్చు అతి నిష్ఠురతన్ అత్యంత యుక్తితో ఉపాయముతో మనమున మనసులో నాటిన నాటుకున్న కుచ్చుకున్నటువంటి మాటలు మాటలు వచనాలు వినుము వినుము విని ఎన్ని ఉపాయముల్ ఎన్ని ఉపాయాలతోనైనా వెడలునే తీయవచ్చా తీయలేము కదా తొలగించలేము తీయలేము అది ఓ మహారాజా ఓ రాజా శరీరంలో బాణాలు నాటుకుంటే ఏదో ఉపాయంతో వాటిని బయటికి తీయవచ్చు కానీ మనసులో నాటుకున్న బాధ కలిగించేటువంటి మాటలను ఎన్ని ఉపాయాలతోనైనా బయటికి తీయలేము ఈ పద్యాన్ని మరొకసారి వినండి తనువున విరిగిన ఎలుగుల ననువున నతి నిష్ఠురతన్ మనమున నాటిన మాటలు విని మెన్ని ఉపాయములను వెడలునయదిపా